एनमई जेटेक प्राइवेट लिमिटेड कंपनी वार साइंटिफिक वास्तु एनर्जी बैलेंसिंग इप्पुडु सब एडु चक्राल गुरिंचि चेप्पुकुन्नाम चक्रास ए विधंगा उंटायि क्लाक आंटी क्लाक गा तिरुगुतायि चक्रास ఈ చక్రాస్ ఒక బండి ఉంటుంది ఒక వెహికల్ వెళ్తుంటే నాలుగు చక్రాలు సమానంగా తిరిగితేనే వెహికల్ వెళ్ళగలుగుతుంది అందులో ఏ చక్రం ఆగిపోయినా దానికి ఆటంకం జరగడం అయితే అట్లానే ఈ సెవెన్ చక్రాస్లోని ఏ చక్ర అన్బ్యాలెన్సింగ్ అయినా దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి వస్తుంది. ఈ చక్రాస్ ఎట్లా ఉంటాయి, అన్ని చక్రాలు 30 నుండి 40% ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండే ప్రాబ్లమే తక్కువ ఉండే ప్రాబ్లమే, దాని గురించి ఒక చిన్న వీడియో చూద్దాం. తర్వాత ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. నేను వీడియో చూడండి మీరు అంత ఇప్పుడు. ఆరా, దీన్నే దివ్య కాంతి వలయం అంటాం. ఇది భౌతిక శరీరం చుట్టూ విస్తరించి ఉంటుంది. దీనిలో మానసిక మరియు ఆధ్యాత్మిక మూలకాల యొక్క పొరలుంటాయి. ఇది మామూలుగా మనిషి చుట్టూ 2.5 నుండి 2.8 మీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. దీనిలో ఇంద్రధనస్సులో ఉండే సప్త వర్ణాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఆరా తగ్గిపోతే అతని ఆకర్షణ తగ్గి సమాజంలో గౌరవ మర్యాదలు పొందలేడు. ఆరా లోపిస్తే ఆ వ్యక్తి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మానవ చక్రాల శక్తి స్థాయిలను పరీక్షించడం కాస్మిక్ ఈ స్కానర్ అనే యంత్రం ద్వారా మన దేహంలోని అన్ని చక్రాల స్థాయిలను పరీక్షించవచ్చు. మామూలుగా చక్రాల స్థాయి ఈ విధంగా ఉండాలి: మూలాధార 30%, స్వాధిష్టాన 30%, మణిపుర 30%, అనాహత 30%, విశుద్ధ 30%, ఆజ్ఞ 30%, సహస్రార 30%. సమతుల్య చక్రాలు, ఇలా చక్రాల శక్తి స్థాయిలన్నీ ఒకే నిష్పత్తిలో ఉండే సమతుల్య చక్రాలుగా చెప్పవచ్చు. అసమతుల్య చక్రాలు ఈ విధంగా ఉంటాయి: మూలాధార 10%, స్వాధిష్టాన 30%, మణిపుర 30%, అనహత 30%, విశుద్ధ 100%, ఆజ్ఞ 30%, సహస్రార 30%. మూలాధార విశుద్ధ చక్రాలలో అసమానతలున్నాయి. ఇలా చక్రాల స్థాయి మామూలు కన్నా భిన్నంగా ఉంటే అసమతుల్య చక్రాలు అంటాం. ఈ అసమతుల్య చక్రాలను సమతుల్యం చేయడానికి మా దగ్గర లభించే చక్ర హార్మోనైజర్ అనే సాధనాన్ని ఉపయోగించి అన్ని చక్రాలను సమతుల్యం చేసుకోవచ్చు. చక్ర హార్మోనైజర్, ఈ సాధనంలో ఇమిడి ఉన్న వివిధ రకాల చికిత్సల ద్వారా మనం మానవ దేహానికి సంబంధించి ఆరాని పిలువబడే విద్యుదయస్కాంత వలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రిస్టల్ థెరపీ, చక్ర హార్మోనైజర్లో ఉండే క్రిస్టల్లోంచి వెలువడే కాంతి పుంజాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. కలర్ థెరపీ, హార్మోనైజర్లోంచి వెలువడే వివిధ రంగుల పౌనఃపున్యాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. చాంటింగ్ థెరపీ, దీన్నే మంత్రోచ్చారణ చికిత్స అనవచ్చు. హార్మోనైజర్లోంచి వెలువడే మంత్రాలను వినడం, ఉచ్చరించడం ద్వారా ఈ చికిత్స నిర్వహించబడుతుంది. అరోమా థెరపీ, హార్మోనైజర్లోంచి వ్యాపించే సుగంధ పరిమళాలను పీల్చడం ద్వారా ఈ చికిత్స జరపబడుతుంది. చికిత్స సమయంలో అసమతుల్యమైన వేరువేరు చక్రాలకు విడివిడిగా చికిత్స చేసి మళ్ళీ వాటిని శక్తివంతం చేయవచ్చు. ఉదాహరణకు, ఇంతకు ముందు చూసిన అసమతుల్య చక్రాలలో మూలాధార చక్ర 10% శక్తి స్థాయిని కలిగి ఉంది. దాన్ని తిరిగి 30% శక్తి స్థాయికి పెంచడానికి, అలాగే 100% శక్తి స్థాయిని కలిగి ఉన్న విశుద్ధ చక్రను 30% తేవడానికి చక్ర హార్మోనైజర్ను ఉపయోగించి చికిత్స చేసి మనము మెడిటేషన్ ద్వారా కూడా మంత్ర ద్వారా కూడా ఈ చక్రాలను మనం రెక్టిఫికేషన్ చేసుకుంటున్నాము. ఈ చక్ర ఏ చక్రైనా అన్బ్యాలెన్సింగ్ అయితే మనిషి యొక్క ఆరా తగ్గడం, మనిషి దేహంలో ఉన్న సప్తవర్ణాలలో రంగులు ఏ రంగు తగ్గిందో ఆ రంగుకు రిలేటెడ్ మంత్ర ద్వారా కానీ ఆ రంగుకు రిలేటెడ్ రత్నాన్ని ధరించడం వల్ల కోల్పోయిన రంగును తిరిగి పొంది ఎనర్జీ లెవెల్స్ని బ్యాలెన్సింగ్ చేసుకొని మన ఆరాని పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు మనం చక్రాస గురించి అయిపోయింది, ఇంకొక ఎపిసోడ్ వాస్తు గురించి వీటి గురించి ఇంకొక ఎపిసోడ్లో మేము ముందుకు వస్తున్నాం. మీ కారాటరాజు, నమస్తే.
మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.